ఈరోజు తీజ్ పండుగను పురస్కరించుకొని మా యొక్క బంజారాల యొక్క ఆదిదైవమైనటువంటి సేవాలాల్ మహారాజ్ జగదంబ మాత యొక్క ఆశీర్వాదంతో భారతదేశంలో ఉన్నటువంటి గోర్ బంజారా అందరి యొక్క పండుగ. ఇది ప్యూర్లీ ఆడపిల్లలు కన్నెపిల్లలు మాత్రం జరుపుకునేటువంటి పండుగ. ఈ పండుగ యొక్క విశేషం ఏంటంటే ఆడపిల్లలు నిష్ఠతతో ఉండి కన్నెపిల్లలు మంచి వర్షాలు మంచి పంట పొలాలు అందరు కూడా మంచి ఆయురారోగ్యంతో ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. ఏదైతే మన యొక్క మహిళా సోదరిమణులు ఏదైతే ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున వారి యొక్క అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ఈరోజు నిన్న ఈ యొక్క తీజ్ అంటే అందరికీ అంటే వేరే వాళ్ళకు కూడా అందరికీ తెలియాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నిన్న 21st నాడు ఈ తీజ్ ఏదైతే గోధుమ ముక్కల్ని మేము నీటిలో నానబెట్టిన తర్వాత ఈరోజు 22nd నాడు నిజామాబాద్ టౌన్లో పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఈ యొక్క ముక్కలను ఈరోజు గుళ్ళలో వేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం కంటిన్యూ 9 డేస్ జరుగుతుంది. 9 డేస్ 30th జులై నాడు ఈ కార్యక్రమం ఇక్కడ నుంచి పాలిటెక్నిక్ గ్రౌండ్ నుంచి కలెక్టర్ గ్రౌండ్కు జరుగుతుంది. ఆ రోజున ఈ యొక్క కార్యక్రమం ఈ 9 డేస్ లోపల ప్రజాప్రతినిధులు కానీ మా కుల పెద్దలు కానీ మా యొక్క టౌన్నే కాకుండా ప్రతి విలేజ్ నుంచి కానీ తండాల నుంచి కానీ చాలా పెద్ద మనుషులు వస్తూ ఉంటారు. రేపు జిల్లాల నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ చాలామంది మా యొక్క కుల పెద్దలు మరియు పొలిటికల్కి సంబంధించిన ఆల్ పార్టీస్ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ చివరి రోజు 30th రోజు ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మధ్యాహ్నం నాడు మా జగద్గురు రామారావు మహారాజ్ ఆయన రానున్నారు. మరియు గౌరవనీయురాలైనటువంటి ఎంపీ శ్రీమతి కల్వకుంట కవిత గారు కూడా ఈ యొక్క ఎండింగ్ ప్రోగ్రామ్కు వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క టౌన్లో లాస్ట్ ఇయర్ నుంచి ఈ ప్రోగ్రాం జరుపుతూ ఉన్నాం. ఈ ప్రోగ్రాం మేమున్నన్ని రోజులు కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ తండాలో చేసేవాళ్ళు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీ సోదరుమణులు అందరూ ఈరోజు నిజామాబాద్ టౌన్లో సెటిల్ అయి ఉన్నారు. కాబట్టి లాస్ట్ ఇయర్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కానీ మేము బంజారాలో ఎక్కడున్నా ఈ యొక్క తీజ్ కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. కానీ నిజామాబాద్లో ప్రత్యేకత ఏంటంటే యావత్ తెలంగాణ రాష్ట్రం ఆయురారోగ్యాలతో మంచి వర్షాలతో మంచి ధనంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క మా ఆడపిల్లలు ఏదైతే ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారో ఈ ప్రోగ్రాం అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో అందరినీ కూడా స్వాగతిస్తూ ప్రతిరోజు డే బై డే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు 9 to 10 ఈ ప్రోగ్రాం ఉంటుంది. లాస్ట్ డే ఫుల్ ప్లేట్స్గా ఈ యొక్క సేవాలాల్ మహారాజ్ ఇప్పుడు భోగ్ భండార్తో ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యి ఎవ్రీడే ఈ యొక్క భోగ్ భండార్ కార్యక్రమం నిశ్చితతో అందరం చేస్తాం. కాబట్టి ఈ టౌన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ సోదరులు కానీ రాజకీయంగా ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సెటిల్ అయిన మా మిత్రులు కానీ బంజారా సేవా సంఘంతో పాటు వేరే కులస్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క మా ఆహ్వానంగా మన్నించి మీ యొక్క ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘంతో నుంచి కోరుతూ జయ సేవాలాల్, జై జగదంబ, జయ బంజారా. జయ సేవాలాల్, జయ బంజారా, జగదంబ మాతాకి జయ. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో మా తీజ్ ఉత్సవాలు 9 రోజుల పండుగ ఈరోజు 1st రోజు ప్రారంభమైనాయి. మరి మా ఈ తీజ్ పండుగ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మా నిజామాబాద్ నగరంలోని ఉన్న బంజారాలందరూ కూడా తాండాలలో వెళ్ళి ఇప్పుడు ఏదో ఒక ఉద్యోగాలు మా నిజామాబాద్ నగరంలో చేస్తుంటాం. కాబట్టి మా బంజారులందరూ 9 రోజులు చేసుకునే పండుగ తాండాలలో 9 రోజులు పిల్లల చదువు అది ఇది ఉంటుంది కాబట్టి ఆడ వెళ్ళి చేసుకోలేం కాబట్టి ఆడ చేసుకునే వాళ్ళు ఆడ కూడా చేసుకుంటారు. గత లాస్ట్ ఇయర్ నుంచి మా నిజామాబాద్ నగరంలోని తీజ్ ఫెస్టివల్ చేస్తున్నాము. మరి మా బంజారులందరూ ఏకమై చాలా పెద్ద ఎత్తున ఈ తీజ్ ఫెస్టివల్ చేస్తున్నందుకు ముఖ్యంగా మా బంజారులందరికీ నా తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా నిజామాబాద్ నగరంలోని తీజ్ ఫెస్టివల్ ఏదైతే లాస్ట్ ఇయర్ నుంచి ప్రారంభించుకున్నామో మరి ఈ సంబరాలు అంబరాన్ అంటేలాగా ప్రతి ఒక్కరు పాల్గొని మా తీజ్ ఫెస్టివల్ని సక్సెస్ చేయాలని మా మీడియా మిత్రుల ద్వారా నేను మా బంజారులందరికీ తెలియజేస్తూ జై తెలంగాణ, జై బంజారా, జై సేవలాల్.
ఉత్సవాలు ఈరోజు మన నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో 50వ డివిజన్ అయిన కార్పొరేటర్ చాంగుబాయ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తీజు పండుగను జరుపుకుంటున్నాము. ఈ తీజు పండుగలో పాల్గొన్న మా బంజారా సోదరి సోదరి మనులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా మనం ఎంతో ఆనంద ఉత్సవాలతో ఈ పండుగను జరుపుకున్నాము. అదేవిధంగా ఈరోజు నాతో పాటు వచ్చిన మా కార్పొరేటర్లు అందరూ ఎంతో సంతోషపడుతున్నారు. అంటే వాళ్ళు ఫస్ట్ టైం సెకండ్ టైం చూడడం జరిగింది కాబట్టి మరి ఎప్పుడు ఇలా పండుగలు జరుపుకోవాలని వాళ్ళు కూడా కోరుతున్నారు. మన నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట కవితక్క గారు ఎంతో ఉత్సాహంగా ఈ పండుగలు జరుపుకోవాలని మేము అడిగినప్పుడు చాంగుబాయి గారు నేను అడిగినప్పుడు జరుపుకుంటరా బాగుంటుంది అని చెప్పినప్పుడు మాకెంతో సంతోషం వేసింది. అదేవిధంగా చాంగుబాయ్ ఇంట్రెస్ట్తో ఈ పండుగని తాండాలలో అందరికీ అడిగి పెద్దవాళ్ళని కుల సభ్యులను అందరిని అడిగి మరి నిజామాబాద్ నట్టనడి ఒడ్డున మరి ఈ పండుగను జరుపుకుంటున్నందుకు మరి జరిపిస్తున్నందుకు చాంగుబాయి గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఎప్పుడు కూడా ఈ పండుగలు జరుపుకోవాలని నేను అందరికీ కోరుతున్నాను. మరి డాక్టర్స్ ఎంతోమంది వచ్చారు వాళ్ళ ఫ్యామిలీతో పిల్ల పాపలతో, వాళ్ళ మధ్యన నన్ను కూడా డ్యాన్స్ చేయమని కోరినప్పుడు నేను డ్యాన్స్ చేయడం వాళ్ళతో ఉత్సవంగా పాల్గొన్నాను. అంటే సంతోషం, అంటే అందరికి కూడా సంతోషంగా ఉంది. మేము బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు 9 రోజుల పండుగను ఎట్లా జరుపుకుంటాము, ఈ నవరాత్రుల్లో పూజలు వాళ్ళు కూడా పవిత్రంగా పెళ్లి కాని పిల్లలు అందరు పవిత్రంగా ఒక పొద్దులు ఉండి మరి ఆ పుట్టమన్ను తెచ్చి గంపలలో వేసి ఆ విత్తనాలు అలికి మరి ఆ మొలకలు వచ్చినాక నిమజ్జనం చేయడం జరుగుతుంది. దీన్ని బాసరకు తీసుకెళ్ళి మరి ఆ దేవిమాత వాళ్ళందరినీ చల్లగా ఉంచాలని, మనందరినీ చల్లగా ఉంచాలని, మంచి వర్షాలు రావాలని ఆ భగవంతుని కోరుతూ మరి జై బంజారా. నమస్తే. ఆ తాపన్ సే గోర్ భాయి ఛా గోర్ బంజారా సంబంధించిన పాపన్ సే ఛాజేర్ కానీ మా గోరే మా వాదే కర్రీతో క్షమించాలి. ఎందుకంటే మా మొత్తం మా బంజారాలు ఉన్నారు కాబట్టి మేము మా భాషలోనే మాట్లాడుతున్నా. ఆ తాపన్ నిజామాబాద్ నగరే మా తీస్ పండుగ కర్రీ సాకతో అప్పుడే నా సేవాలాల్ మహారాజా ఆశీర్వాద్ ఆజ్ అప్నే ర్యాడీ ఆశీర్వాద్ ఆజ్ అప్పన్ సే ఛాకన్ కథో కథకో తాండేం సజుల్ ఆగ్రోస్ మనతో ఆజ్ కసన్ కనకతో అప్పుడు తీస్ పండుగ గత లాస్ట్ ఇయర్ కిదేసా ఓటీపి దసే ఘనంగా కర్లోకేదని మారే కోరిక ఎత్తి ఆజ్ అప్పన్ సమాజమా అప్పుడే సేర్ ఆశీర్వాదేది అప్పన్ సేర్ సహకారం ఏది ఇది అత్ర కర్లేసా అది ఎనమై కాయ పొరపాటు రతో మనం క్షమించాను. అది కాయ రతో సేన్ అప్పుడు భళన్ కరణ్ ఏ పండుగన ఏ సంబరాలైన అంబరాలు అంటేలాగా నిజామాబాద్ నగరంలో గోర్ బంజారా కాయ చేసుకొని దకాలలో కొన్ని మారే కోరిక అజే కాయ వాతకతో అప్పుడు ఎనమై కాయం చిన్నగా పొరపాటుతో ఏకేనే క్షమించాను. సే గోర్ భాయ్ అప్పుడు భళన్ రేణోకేతాని మా అప్పుడే తీస్ కమిటీ తరపేది కేరీజు ఆజ్ అప్పుడే పండుగన ముఖ్య అతిథిగా నగర మేయర్ మేడం వచ్చినందుకు మా బంజారు తరపు నుంచి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మేడం. అలాగే నెట్ క్యాప్ చైర్మన్ అలీం అంకుల్ గారికి కూడా మరి అలాగే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళలకు అన్నలకు మామయ్యలకు అత్తమ్మలకు ప్రతి ఒక్కరికి అన్నదమ్మలకు మా గోర్ బంజారా భాయి సేన రామ్ రామ్ కేతి హుయి ఆజ్ మన ఈ చిన్న అవకాశం తినేజేన మా గోర్ బంజారా తరపతి సేన్ రామ్ రామ్ కేతి హుయి ముగించు జయ బంజారా. చంగుబాయ్ హమారే కార్పొరేటర్ నిజామాబాద్ ఆర్ నిజామాబాద్ మేయర్ మొహతరమా ఆకుల సుజాత మేడం జీ ఔర్ ఆయే హే పూరే కార్పొరేటర్స్ ప్రియ హిసాబ్ ఔర్ యహాన్ పే బైఠే హుయే తకరీబన్ యే బంజారా సంఘం కే అందర్ జితనే భీ తకరీబన్ ఆఫీసర్స్ డాక్టర్స్ వగైరా దిఖ రహే యహాన్ పే రిటైర్డ్ ఆఫీసర్స్ వగైరా ఉస్ సబ్కో మేరా నమస్కార్ ఔర్ యే ఆజ్ కే మాహోల్ కో దేఖ్ కర్ ఐసా లగ్ రహా హై కి పూరే కా పూరా సమాజ్ ఏక్ జగహ్ బైఠ్ కే ఇత్నీ ఖుషీ సే యే మాహోల్ మనాతా హై బోలే తో బహుత్ బడీ బాత్ హై యే కి ఏక్ బార్ పూరీ కమ్యూనిటీ ఏక్ జగహ్ మిల్తీ ఔర్ ఇత్నా అచ్చా ఈద్ మనాతే తో కయీ ఈదో మే దేఖ్తే హై లేకిన్ కోయి రిష్తా జైసా కి హమారే ముస్లమానో మే కోయి ఈద్ హోతీ హై తో రిష్తేదార్ ఆకే మిల్తే లేకిన్ యే మాహోల్ ఏక్ ఐసా హై కి పూరా సమాజ్ ఏక్ జగహ్ ఆకే మిల్తా యే బహుత్ బడీ బాత్ హై ఔర్ ఐసా ప్రోగ్రామ్ కరా రహే హమారే చంగుబాయ్ కార్పొరేటర్ జీ బోల్ తో మే ఉన్కా బహుత్ హీ అచ్చా ధన్యవాద్ దేతా హూ ఔర్ వైసే ముజే యహాన్ బులాయా గయా మే జో ఆయా మేరీ ఖుష్కిస్మతీ హై కి మే యహాన్ పే ఆయా ఆప్కే ప్రోగ్రామ్ మే మే ఆప్ లోగోన్ కో మా బంజారా సోదరి సోదరి మనులందరికీ నా నమస్కారాలు. చాలా ఆనందం వేస్తుంది నాకు ఈరోజు. లాస్ట్ ఇయర్ కూడా ఈ తీజు పండుగలో పాల్గొన్న మా సోదరులకు సోదరి మనులు కూడా ఎంతో ఆనంద ఉత్సవాలతో ఈ తీజు పండుగను జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా ఇక్కడ ఎంతోమంది ఫ్యామిలీతో వచ్చి ఈ
తీజ్ పండుగలో పాల్గొంటున్నందుకు మరి తీజ్ పండుగ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం పండుగలను ఎంతో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నామని చెప్పి మన నిజామాబాద్ ఎంపీ గారైన కల్వకుంట కవితక్క గారిని, మన 50వ డివిజన్ కార్పొరేటర్ చాంగుబాయి గారు, నేను ఉన్నప్పుడే మేము అడిగాము, మేము పండగలని తాండాలలోనే జరుపుకుంటాం మేడం, మరి ఇక్కడ మన సిటీలో నడి ఒడ్డున జరుపుకోవాలని అడిగినప్పుడు మన కవితక్క గారు ఎంతో ఆనందపడి జరుపుకుంటారా అని చెప్పినప్పుడు మాకు కూడా చాలా ఆనందం వేసింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన అలీం అన్నగారికి, అదేవిధంగా మా కార్పొరేటర్ అయిన మా చాంగుబాయి గారు మంచి ప్రోగ్రాం పెట్టినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాతో పాటు వచ్చిన మా కార్పొరేటర్లందరికీ, మీడియా మిత్రులకి, ప్రెస్ మిత్రులకి, బంజారా సోదరి సోదరి మనులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఎంతో చక్కగా ఫస్ట్ రోజు మరి మా చేతుల మీదుగా మన సేవాలాల్ గురువు గారికి నా చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టించినందుకు చాలా ఆనందం వేస్తుంది. వాళ్ళ దేవుళ్ళ ఆశీస్సులు, జగదంబ ఆశీస్సులు మనందరికీ, నగర ప్రజలందరికీ ఉండాలని నేను కోరుకుంటూ మరి మంచి వర్షాలు రావాలి, మంచి పంటలు పండాలి, అందరు సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో చల్లగా ఉండాలని ఆ దేవీమాతని నేను కోరడం జరిగింది. అదేవిధంగా సేవాలాల్ మహారాజుని కూడా అందరం బాగుండాలని చెప్పేసి నేను కోరడం జరిగింది. మరి చక్కటి కార్యక్రమం అంటే మేము ఈరోజు ఎంతో ఆనందంగా ఈ స్టేజ్ ముందు బతుకమ్మ పండుగని మనం ఎలాగైతే జరుపుకుంటున్నామో జాగృతి ఆధ్వర్యంలో మన అక్కగారైన కల్వకుంట కవితక్క గారి ఆధ్వర్యంలో మనం బతుకమ్మ పండుగను ఎంతో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నామో అదేవిధంగా ఆ పండుగ విధానాన్ని బట్టే ఈరోజు ఇక్కడ నవరాత్రులు అంటే 9 రోజుల పండుగని మన బంజారా సోదరి మనులు అంటే పెళ్లిగాని పిల్లలు పవిత్రంగా ఒక్క పొద్దులుండి మరి ఒకే పూట భోజనం చేస్తూ ఎంతో పవిత్రంగా అంటే కొత్త గంపలు తెచ్చి 500 గంపలు తెచ్చి దాంట్లో పుట్టమన్ను వేసి మరి గోధుమలని ఒక రోజు ముందు నానబెట్టి దాంట్లో వేసి విత్తనాలని మరి అవి మొలకలు మొలిసి మరి 9 రోజుల తర్వాత నిమజ్జనం అంటే మనం బాసరకి ర్యాలీలో వెళ్ళి మరి అందరు నిమజ్జనం చేయడము ఎంతో ఆనందం. అదేవిధంగా పోయిన లాస్ట్ ఇయర్ కూడా బంజారా తీజ్ పండుగ ఎప్పుడైతే స్టార్ట్ పెట్టామో 9 రోజులు వర్షాలే వచ్చాయి. ఆ వర్షంలో కూడా ఎవ్వరు ఇబ్బంది పడకుండా బ్రహ్మాండంగా జరుపుకున్నారు. ఈ పండుగలను మనం ఇదే విధంగా అన్న తమ్ముళ్ళలాగా అక్క చెల్లెల కలిసి జరుపుకుందామని జై సేవాలాల్. మేడం సుజాతక్కకు మరియు కార్పొరేటర్స్ అందరికీ మరియు మా గిరిజన మహిళలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధోపిరి